ఎంపీగా నారా బ్రాహ్మణి పోటీ ఎక్కడి నుంచి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదన్న సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు భార్య భువనేశ్వరితో పాటు చంద్రబాబు కోడలు బ్రాహ్మణి కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అటు కుటుంబ వ్యవహారాలతో పాటు ఇటు పార్టీ వ్యవహారాలు ఇతర అంశాలపై కూడా వీరి మధ్య చర్చ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలకు మరో 7 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇక నుంచి భువనేశ్వరి బ్రాహ్మణి ఇద్దరు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అవసరమైతే నారా బ్రాహ్మణి వచ్చే ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కూడా దిగుతారని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసే వరకు చంద్రబాబు కుటుంబం మొత్తం ప్రజల్లో ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పైగా భువనేశ్వరి బ్రాహ్మణి ఇద్దరు కూడా మహిళలు కావడంతో మహిళల్లో కూడా సింపతి బాగా పెరుగుతుందన్న అంచనాలైతే ఉన్నాయి. ఇక బ్రాహ్మణి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై పార్టీ కీలక నేతల మధ్య చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఎలాగో గుంటూరు లోక్సభ పరిధిలో ఉన్న మంగళగిరిలోనే లోకేష్ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. అలాగే గుంటూరు నుంచి ఎంపీగా బ్రాహ్మణి పోటీ చేస్తే ఆ ప్రభావం కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలపై చాలా బలంగా పనిచేస్తుందన్న అంచనాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న జయదేవ్ ఈసారి ఎంపీగా పోటీ చేయాలని తెలుస్తోంది. ఆయన రాజ్యసభకు వెళ్తారా లేదా అనేది రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇక సస్పెన్స్ అయితే ఉంది. ఈ సమయంలో అక్కడి నుంచి బ్రాహ్మణుని పోటీ చేయించాలని పార్టీ పెద్దలు ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈసారి నందమూరి కుటుంబ రాజకీయం అయితే సరికొత్తగా ఉండబోతుందన్నది మాత్రం వాస్తవమే.